అమ్మా మీ పేరేంటి? నా పేరు మాది విశాఖపట్నం అండి, 21వ వార్డు. నా పేరు రామకృష్ణమ్మ. మీరేం చేస్తుంటారమ్మా? మేము రిసెప్షన్ పర్సన్గా ఆర్పీగా చేస్తున్నామండి. 30 సంఘాలకి ఆర్పీగా మేము ఉంటున్నామండి. మాకు జీతాలేమి ఇంతవరకు 12-16 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, కానీ మాకు 100 రూపాయలు జీతం కూడా లేదు. జగన్ గారు ఎలక్షన్లో ఏమి హామీ ఇచ్చారంటే మాకు 10,000 మీ ఆర్పీలు అందరికి ఇస్తామమ్మా. చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే నా పరిపాలన బాగుంటుంది. నా అక్క చెల్లెలందరికీ నేను చాలా బాగా చూసుకుంటాను. మీ ఆర్పీలు అందరికీ నేను 10,000 జీతం ఇస్తానని చెప్పి జగన్ గారు చెప్పారండి. ఆయన సీఎం అయిన తర్వాత మా ఆర్పీలు మర్చిపోయారు. మేము అక్క చెల్లెలు విషయం కానీ మేము ఆర్పీలను అంటే ఆయన జగన్ గారు అన్నారు నేను సంక్షేమ రంగానికి బాగా కృషి చేస్తామని అన్నారు కదా, దాని గురించి సంక్షేమంకి ఏం కృషి చేస్తున్నారు ఒకసారి చెప్పండి. మాకేం చేస్తున్నారు? మాదే కాదు, మాలాంటి ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కటి కూడా హామీలు ఆశా వర్కర్ కానీ అంగన్వాడీలు కానీ ఆర్పీలకు కానీ 10,000 ఇస్తానని చెప్పి ఎవరికి ఇంతవరకు 1 రూపాయి వేయలేదు ఆయన. ఆ 2,000 తప్పించి మాకు 10,000 ఇస్తానని చెప్పి 3 నెలలు అయ్యింది ఆయన ప్రమాణ స్వీకరణ చేసి. ఆ తర్వాత కూడా అంతకుముందు నుంచి మాకు జీతాలు లేవు. మేము ప్రతిరోజు అడిగినా మాకేమి లేవు. పైపెచ్చు నిరుద్యోగ సమస్య తీర్చాలి, మేము కాదనలేదు. ఉద్యోగం లేని ఒక యువకులకు కానీ యువతలకు కానీ డిగ్రీలు ఇంటర్లు చదివే వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇమ్మనండి. వాలంటీర్లు అని పెట్టారు, ఇంకేమైనా పెట్టి మా మేము చేసే ప్రతి వర్క్లోనూ వాళ్ళు తలదూరుస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆర్పీలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు మాత్రమే మీ ఆర్పీలు తీసేస్తాము. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వైసీపీ కార్యకర్తలే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీ ఆర్పీలు తీసేస్తాము, మీకు జీతాలు ఇవ్వరు, మా వాలంటీర్లే మేము పెట్టుకుంటాము. ఆ వాలంటీర్లే ప్రతి పని చేస్తారు. మీరు చేసే ప్రతి పని పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ పొదుపు సంఘాలు కానీ ప్రతిదీ మా వాలంటీర్లే చేస్తారని వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తొలగించారు కదా, దాని గురించి ఏమంటారు? ఏంటండి? అంగన్వాడీ ఆశా వర్కర్లు రేషన్ కార్డులు కూడా తొలగించారు కదా, దాని గురించి ఏమంటారు? తొలగించారంటే వాళ్ళు కూడా చాలా ధర్నాలు అవి చేశారండి. అయినా మరి జగన్ గారు ఐడియాలో పక్కనున్న వాళ్ళ ఐడియాలో తెలియదు కానీ ఎవరు ఏమి ధర్నాలు చేసినా ఎంత బాధపడినా మా భర్తని పిల్లల్ని వదిలేసి మేము ఎంత బాధపడుతున్నామో భగవంతుడికే తెలుసు. అది మాత్రం జగన్ గారు మాకు పట్టించుకోవట్లేదండి. అది గ్రామ వాలంటీర్లు తీసుకొచ్చారు కదమ్మా, అవి ఎలా ఉంటాయి అంటున్నారు? గ్రామ వాలంటీర్లు అండి, మేమే చేసాం. ఒక్కొక్క ఆర్పీ 600-700 ఇల్లులు సర్వేలు చేసాం, 55 ఇల్లులు డివైడ్ చేసాం. ఇప్పుడు ఆ 55 ఇల్లుల వాళ్ళకి కూడా ఇల్లులు కూడా మేమే చూపించాం. వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏమి నోటీస్ వచ్చిందంటే రేషన్ కార్డులు లేని వాళ్ళకి మీరే చేయాలి, ఇల్లు లేని వాళ్ళకి మీరే చేయాలి, బ్యాంక్ లోన్ పొదుపు సంఘాలకు వస్తే అవి కూడా మీరే దగ్గర ఉండాలి. మరి ఇవన్నీ చేస్తే ఆర్పీ ఉండేది ఎందుకు? మేము 18-12 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళని తీసి పక్కన పెట్టేసి జగన్ అన్న వస్తే మాకేదో కొండెక్కిస్తాడు అనుకుంటే ఆఖరికి కొత్త ఉద్యోగులనేమో మీదకెక్కిస్తున్నారు, పాత ఉద్యోగులను అందరినీ కింద అణగదొక్కేస్తున్నారు. అది బాధాకరమైన విషయం కదండి. పాత ఉద్యోగులకు జీతం ఇవ్వండి, వాళ్ళని అలాగే ఉంచండి. మీరు కొత్త ఉద్యోగం నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి వేరే దారి చూపించండి, వాళ్ళకి ఒక మంచి అభివృద్ధిలోకి తీసుకురండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీరే సీఎం కావాలని మా పొదుపు సంఘాల తరఫున, ఆర్పీల తరఫున, అందరి తరఫున మేమే మాట ఇస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, ఈ ఆర్పీలు అందరూ ఆ పార్టీకి కట్టుబడి మా పై అధికారులు యూసీడీ వాళ్ళు, సీఓలు కానీ, ప్రాజెక్ట్ డైరెక్టర్లు కానీ, ఏపీడీలు కానీ, పీడీ గారులు కానీ మాకు ఏ పని చెప్తే ఆ పని మేము చెయ్యాలి. ఎందుకంటే జీవీఎం తరఫున మేము ఉంటున్నాం కాబట్టి మా పై అధికారులు చెప్పింది మేము చేస్తాం. మీ వల్లే తెలుగుదేశం గెలిచింది అని కాదు, మా వల్ల జగనన్న కూడా గెలిచాడు. అది మాత్రం పార్టీ పరంగా ఆయన బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్క నుండి ఎంతమంది ఎన్ని చెప్పినా నా అక్క చెల్లెళ్ళందరూ ఓటై బట్టి ఈరోజు నేను ఈ సీట్ ఎక్కాను. అన్ని పసుపు కుంకాలు ఇచ్చిన చంద్రబాబును పక్కనెట్టేసి నాకు ఎందుకు ఇచ్చారు? అది మాత్రం దృష్టిలో పెట్టుకొని మా ఆర్పీలకు న్యాయం చేస్తారని మా అందరి తరఫున నేను చాలా ప్రార్థిస్తున్నాను జగన్ అని. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తీసేసి కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు అని అంటారు, దాని గురించి ఏమంటారు? ఉన్న ఉద్యోగాలు అదే, ఉన్న ఉద్యోగాలు అంటే మమ్మల్ని తీసేస్తున్నారు, వాలంటీర్లు పెడుతున్నారు. మరి అప్పుడు ఈ 18 సంవత్సరాల వాళ్ళకి కూడా బాధే కదండి, జీతం లేకుండా మేము చేసాం. వీళ్ళు స్టార్టింగ్లోనే 5,000 జీతం ఇస్తాను అంటున్నారు. అంటే వంట వండించుకొని తిన్నందుకు ప్రాప్తం లేకుండా దారిని పోయినోడు వచ్చి తినేస్తే మేము ఎంత బాధపడతాం? అదే పద్ధతి జరుపుతున్నారు అక్కడ.
అక్కడ ఎవరు మీరు తెలుగుదేశంకి ఎక్కువ చేశారు, మేము తెలుగుదేశం చేయలేదే. మా ఆర్పీలు ఎవరు పార్టీ కార్యకర్తలు కాదు, ఏ పార్టీ వచ్చినా ఆర్పీలుగా మేము పనిచేస్తాం, ఆ పార్టీగా పనిచేస్తాం. తెలుగుదేశం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, వైసీపీ వచ్చినా, బీజేపీ వచ్చినా సరే, ఆఖరికి బీజేపీ సీఎం అయ్యారనుకోండి, ఆయన చెప్పినట్టే మేము చేస్తాం. ప్రభుత్వానికే కట్టుబడి ఉంటాం తప్ప మేము పార్టీలు కట్టుబడి ఉండం. మా పది పై అధికారులు మాకేం చెప్తే అది తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో కూడా విలేజ్ సర్వేయర్ అని పోస్ట్ ఒకటి ఉంది, మరి దాని గురించి ఉంటారు అలా, అవి కూడా మీలాగే ఉన్నాయి ఉండబోతున్నాయి అంటారా? కూడా ఏంటంటే ఒక పాతికి ఇరవై వాలంటీర్లను తీసుకొని ఒక సచివాలయంకి అప్పచెప్తున్నారు. వీళ్ళు చేసే వర్క్ అంతా అంటే ఆర్పీలు చేయవలసినవి వీళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు చేసే పని అంతా సచివాలయం వాళ్ళకి అప్పచెప్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళు రేషన్లు ఇస్తున్నారా లేదా, వీళ్ళు ఇల్లులు రాస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు చూడండి అని చెప్పి వాళ్ళు కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేసి అది సీఎం గారికి పంపిస్తున్నారు. అంటే వాలంటీర్లు వీళ్ళు కలిసి అన్నీ ఆలో చేసుకుంటే మా ఆర్పీల్ని అలా పడుకోబెట్టినందుకే చూస్తున్నారు. మాకు జీవో వచ్చినా సంతోషమే, జీవో కూడా రావలేదు. ఇప్పుడు నవరత్నాలు కూడా అమలు చేస్తున్నారు, మరి ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా చేస్తారంటారా? ఆ నవరత్నాలకు మాట ఇస్తున్నారు కానీ పనులు జరగలేదు. ఆ నవరత్నాలన్నీ ఏరుకోనందుకే మాకు సరిపోతుంది కానీ పని మాత్రం జరగలేదు. ఎలా అనిపిస్తుంది ఈ మూడు నెలల కాలం పరిపాలన? మూడు నెలల్లో చాలా ఇబ్బందిగా ఉందండి. జగన్ అన్నకు తెలుసో తెలియదు, మాకు తెలియదు కానీ ఆ కార్యకర్తలు మాత్రం మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారండి. జగన్ గారికి ఆ విషయం తెలియాలనే మేము చెప్తున్నాం. ఎందుకంటే నేను అధికారంలోకి వచ్చాను, నా యక్చెల్లు అందరూ బాగున్నారని ఆయన అనుకోవచ్చు. మీ కిందన్న కార్యకర్తలు అందరూ మాకు రావాల్సిన నిధులన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ కలర్లో పసుపు చీర కడితే, ఒక బ్యానర్ ఇంత పసుపున్నది కడితే, ఈ పసుపున్నది కడితే చింపేస్తాం అంటున్నారు. అంటే మరి మిగతా ఏరియాలో పసుపు అనేదే ఉండకూడదు అన్నమాట. మేమేం పార్టీ వాళ్ళం కాదు కదా, మేము ఆర్పీలు, మేము ఓన్లీ ఆర్పీస్. రాజన్న రాజ్యం అంటే చాలా సరదా చేస్తుందండి. రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనూ ఆయన తండ్రి చాలా బాగా చేశారు, లేని వాళ్ళకి చాలా ఇల్లులు ఇచ్చారు, ఎంతో సంతోషపెట్టారు. ఈయన ఉన్న డీడీలు కట్టిన ఇల్లులన్నీ తీసి పడేస్తున్నారు, మేము రాసిన కొత్త ఇల్లులే మీరు చెయ్యండి అంటున్నారు. మరి ఆయన చెప్తున్నారో పక్కనున్న ఎవరు షేడేషన్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన వర్క్ని జగనన్న చేయలేదు ఈ మూడు నెలల్లో. ఇంకా టైం ఉంది, ముందు ముందు చేస్తారేమో, కానీ కార్యకర్తల వల్ల మాత్రం జగనన్నకు చాలా చెడ్డ పేరు. గత ప్రభుత్వ హయాంలో మీ ఉద్యోగాల భద్రత గురించి కానీ జీతాల గురించి కానీ అంతా కేర్ఫుల్గా ఉందంటారా, మీరు జాగ్రత్త పడ్డారు? ఏమండి ఒక విషయం అండి, మాకు జీతాలు లేకపోయినా ఒక్క 4-5 సంవత్సరాలు చూసి మీ సంఘం నుంచి ఎన్ని సంఘాలు ఉంటే అన్ని వందలు మీ గ్రూపుల దగ్గర తీసుకోండి, నేను 3,000 వేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మనిషికి ఒక 8,000 10,000 పడ్డాయి మాకు అందరికీ. ఆ పడిన 2-3 నెలల్లోనే మన ఎలక్షన్లు రావడం, ఈయన ఎక్కడం, మాకు రూపాయి జీతం లేదు. జగన్ గారు ఏమని హామీ ఇచ్చారు మీకు? జగన్ చంద్రబాబు నాయుడు మీకు 3,000 ఇచ్చారు, నేను మాత్రం 10,000 చేస్తాను మీకు. మేము కనీసం ఆయన 3,000 ఇచ్చిన దగ్గర ఈయన మాకు 6,000 ఇస్తానని, 5,000 ఇస్తానని సంతోషపడింది. ఆయన నోటితో ఆయనే 10,000 ఇస్తానని చెప్పారు. జీవో లేకే కదండి ఇప్పుడు ఇంత బాధపడేది, జీవో ఇస్తే ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే పై వచ్చే నెల వస్తుంది అని ఆశ ఉంటుంది. కావాలి మాకు ఉద్యోగ భద్రత లేకే కదా ఇలా చేస్తాం. ఇప్పుడు కొంత ప్రభుత్వ రంగాల్లో కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇటీవల కాలం వాళ్ళని తొలగించేశారు, దాని గురించి ఏమంటారు? తొలగించానండి, కానీ మళ్ళీ అది చెయ్యాలంటే మరి అవదు, అది ఆయన మెంటాలిటీ ఎలాంటిదో ఎవరు పక్క నుండి చెప్తారో మాకు తెలియదు, కానీ తీసేయాలంటే తీసేయాలి, కొట్టేయాలంటే కొట్టేయాలి, అంతే ఆయన పద్ధతి. అంతకంటే ఆయన మంచోడు, మాకు తండ్రి చాలా మంచివాడు, తండ్రికి తగ్గ తనయుడు మాకు అన్ని పనులు చేస్తారని మేము చాలా ఆశపడ్డాం, కానీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి మాకు న్యాయం జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్, ఒక రాష్ట్రానికి రాజధాని అంటే గుండెకాయ లాంటిది కదా, ఇప్పుడు ఆయన రాజధానికి నిధులు అవసరం లేదు, నవరత్నాలకు నిధులు కావాలని చెప్పి మోదీ గారిని అడిగారు, దాని గురించి మీరు ఏమంటారు? నిధులు కావాలి ఏంటి, ఇప్పుడు మనకి రాష్ట్రానికి నిధులు కావాలి,
ఆ నిధులు కావాలనే దాంట్లో వీళ్ళ పంటే ముందున్న సీఎం నిధులు అడిగేటప్పుడు వీళ్ళు కోఆపరేషన్ చేసుకోలేదు. ఈరోజు వీళ్ళు నిధులు అడిగినప్పుడు మిగతా వాళ్ళు కోఆపరేషన్, వీళ్ళందరి వల్ల నష్టపోయేది ప్రజలే తప్ప నాయకుల సీట్ నాయకులకే ఉంటుంది, తినే తిండి బాగా తింటారు, మేము నష్టపోయేది మేమే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 40,000 చొప్పున ఎమ్మెల్యే జీతం ఎమ్మెల్యేకి వస్తుంది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యేకి వస్తుంది, ఎమ్మెల్యే కార్యకర్తలు బాగానే తింటారు. నష్టపోయేది ఎవరంటే ప్రజలు, ఈ పేద ప్రజలే నష్టపోతారు. వీళ్ళు నాశ పెడుతున్నారు, వాలంటీర్లు కలిసేస్తాను, ఇది ఏమీ జరగవు. అవి కూడా మరొక 6 నెలలు పడుతుంది, దానికి కూడా జరగదు. ఇప్పుడు రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారని చెప్పేసి కొందరు మంత్రులు ఆరోపిస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒక మాట చెప్తానండి, మా నాన్న ఇల్లు కట్టాడు, కొడుకు వచ్చిచ్చా మా నాన్న ఇల్లు బాగలేదు నేను తీసి పారేసి కొత్త దగ్గర కడతాను అంటే అది సమంజసం ఉండదు కదా. తండ్రిని నిలబెట్టుకో, నీకు వీలైనా నీకు చేతనైనా ఇంకా బాగా చేయి, నీకు అది చేయడం చేత కదనుకో, ఈ ఉన్నదాన్ని మార్పులు చేర్పులు చేసి మీరు ఇంకా పెద్ద చేయండి, అప్పుడు శభాష్ అనిపించుకుంటారు. ఉన్నవన్నీ ఇరగొట్టేసి కొత్త కొడతా అంటే ఇక్కడ గుంటూరులో వద్దు, అమరావతిలో వద్దు, ఎక్కడో ఉన్న దగ్గర కడతానంటే చాలా పొరపాటు కదా, చాలా తప్పు. అంటే ఇరగొట్టడం కట్టుకోవడం ఇరగొట్టి మా మీద ఇంటి పన్నులు పెంచుతారు, మా మీద ఇంటి పన్నులు పెంచుతారు, మా మీద వాటర్ పన్నులు పెంచుతారు, వీళ్ళు ఇరగొట్టేసినవన్నీ మా మీద పెంచే కదా చేస్తారు. ఇప్పుడు హామీ ఇచ్చారు కదా కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తానని చెప్పి, అది చేస్తున్నారు. 100 యూనిట్లు ఉండు, 100 యూనిట్లు కాలిస్తే ఫ్రీ అన్నారు, దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు, దానికి ఇంకేవేవో అన్నారు. 100 యూనిట్లు ఈ రోజుల్లోనే ఎవరు కాలుస్తారో చెప్పండి, ఓన్లీ ఎస్సీకే 100 యూనిట్లు ఎవరైనా కాలుస్తారా? మరీ కూలి పని చేసుకున్న వాళ్ళు, కర్రపొయ్యలు పెట్టుకున్న వాళ్ళు, ఉదయం ఏ పొలం పనులకు వెళ్ళారు రాత్రికి వచ్చిన వాళ్ళు 100 యూనిట్లు కాలుస్తారు. అది ఎవరికి జరుగుతుంది? పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఈ టౌన్లో ఉన్న వాళ్ళు కనీసం 150 అయినా అనాలి కదా, 150 యూనిట్లైనా అనాలి. అది లేదు, అది ఈయన చెప్పేదంతా పల్లెటూరుకి వర్తించిందే తప్ప మిగతా సిటీకి ఉపయోగించింది కాదు. ఈ రోజుల్లో ఎవరు 100 యూనిట్లు కాల్చిన వాళ్ళు ఇంచుమించు లేదు. ఆ సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు.